ఈరోజు నేను మీకు పిల్లలకి ఎంతో ఇష్టమయ్యే టేస్టీ ఓరియో ని చూపిస్తాను ముందుగా మనం టూ ప్యాకెట్స్ ఓరియో తీసుకుని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి మెయిన్గా మీరు ఇప్పుడు చూస్తున్న డిష్ చిన్నపిల్లలకి బాగా అవుతుంది నన్ను నమ్మండి ఈ ఓరియో బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం తీసుకున్న ఓరియో ని ఇలా మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎవరైనా ఓరియో లవర్స్ ఉంటే కనుక ఈ రెసిపీని ట్రై చేయండి డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు మనం తీసుకున్న బిస్కెట్స్ మిక్సర్లో వేసిన తర్వాత ఈ విధంగా ఫైన్ పౌడర్ అవుతుంది ఈ ఫైన్ పౌడర్ అయిన తర్వాత నుంచి అసలైన స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం అమూల్ వారి బటర్ని తీసుకోవాలి అమూల్ బటర్ ఫ్రీజర్లో కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉంటే బెటర్ అండి ఇలా చిన్న క్యూబ్ తీసుకుని ఇప్పుడు చాకో పౌడర్లో వేసుకోవాలి బటర్తో పాటు టూ టేబుల్ స్పూన్ మిల్క్ కూడా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం అంతా కలిసి కూడా మనకి స్టిక్కీనెస్ అయితే ఫామ్ అవుతుంది ఇప్పుడు మన హ్యాండ్కి బటర్ అప్లై చేసుకుని ఈ ఓరియో మిక్చర్ని ఓరియో బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మనకైతే హ్యాండ్కి అంటుకోదు వెంటనే మనం ఇలా బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా బాల్స్ నచ్చలేదు నాకు అంటే మీ దగ్గర ఏమైనా మౌల్స్ ఉంటే కనుక మౌల్స్లో పెట్టుకుంటే ఈ బాల్స్ అన్నీ కూడా ఆ షేప్లో వచ్చేస్తాయి అనమాట ఆ తర్వాత స్టెప్ ఏంటంటే మనం ఈ బాల్స్ అన్నిటిని ఫ్రీజర్లో పెట్టాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెడితే సరిపోతుంది ఇప్పుడు మనం చాక్లెట్ ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తుంది మోర్డే బ్రాండ్ నుంచి మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ జెప్టోలో నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడ్డది ఈ చాక్లెట్ వచ్చేసి డార్క్ గా కాకుండా అలాగే వైట్ గా కాకుండా మీడియం లో ఉంటుంది అనమాట అటు ఇటు కాకుండా మధ్య కలర్ లో ఉంటుంది చాలా మంది డైరీ మిల్క్ యూజ్ చేస్తారు కానీ డైరీ మిల్క్ తో పోలిస్తే కనుక ఈ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంటది మీరు ఎక్స్ట్రా షుగర్ అవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు తీసుకున్న చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా యూజ్ చేసి తర్వాత మీకు ఇష్టమైన షేప్స్లో కనుక చాక్లెట్స్ చేసుకుంటే చాలా బెటర్ టేస్ట్ వస్తుంది దాంట్లో వాటర్ కానీ మిల్క్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు టేస్టీ ఓరియో బాల్స్కి టేస్టీనెస్ ఎలా వచ్చిందంటే మిల్క్ కాంపౌండ్ వల్ల ఆ డార్క్ చాక్లెట్ అంతా కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా అంతా కూడా చాక్లెట్ని స్క్రేప్ చేసుకోవాలి మొత్తం చిన్న పీసెస్ కింద స్క్రేప్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా మెల్ట్ అవుతుందని చెప్పేసి మనం ఈ విధంగా చేస్తున్నాము మొత్తం అంతా స్క్రేప్ చేసుకున్న తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం అంతలోపు స్క్రేప్ చేసుకుని ఆ తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం డబల్ బాయిలింగ్ మెథడ్ చేయడానికి కింద ఒక బౌల్లో వాటర్ వేసుకుని హీట్ చేసుకున్న దానిపైన ఇంకొక బౌల్ పెట్టుకుని ఇప్పుడు మనం స్క్రేప్ చేసుకున్న చాక్లెట్ పీసెస్ని వేసి బాగా మెల్ట్ చేయాలి చూడండి మాడకుండా మెల్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చెప్తాను చూడండి అంతలోపు మనం ఫ్రీజర్లో పెట్టుకున్న ఓరియో బౌల్స్ని బయటకు తీసుకుందాం ఒకసారి ఫ్రీజ్ అయిన తర్వాత చూస్తే కనుక మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ కాంపౌండ్ చాక్లెట్లో ఈ విధంగా డిప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మీ దగ్గర ఏమైనా స్ప్రింక్లర్స్ ఉంటే కనుక వాటిపైన యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా నా దగ్గర ఉన్న స్ప్రింక్లర్స్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టేస్టీ బాల్స్ టెన్ మినిట్స్లో హార్డ్గా అయిపోతాయి మనం తీసుకోవచ్చు అదండి టేస్టీ ఓరియో బాల్స్ చిన్న చాలా నచ్చుతుంది ట్రై చే